ఎవరైనా ఒక పని చేసేటప్పుడు కొంచెం నిదానంగా చేయాలి అని పెద్దలు చెప్పారు ఆలోచించి చెయ్యాలి సహసా విదధీత క్రియాం అని భారవి కిరాతార్జునీయంలో ఒక శ్లోకం ఉంది పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది ఈ మాట చెప్పిందట ఏ పని చేసినా ఆలోచించి చేయాలి తొందరపడి ఏ పని చేయకూడదు ఈ శ్లోకము ఆవిర్భవించడానికి ఒక వృత్తాంతం ఉంది అని జనశ్రుతంగా లోకంలో వ్యవహారంలో ఉంది భారవి అనే మహాకవి అందరికీ తెలుసు సంస్కృతంలో చాలా గొప్ప కవి భారవేర్ గౌరవం అంటారు ఆర్థికమైన గౌరవానికి ఆయన పెట్టింది పేరు ఆయన కవిత్వం చాలా గాఢంగా గూఢంగా లోతుల్లోకి వెళ్ళి ఆలోచింపచేసేదిగా ఉంటుంది అని దాని అర్థం ఈ భారవి నుంచే కవిత్వం చెప్పడం నేర్చుకువాట మహానుభావుడు సరస్వతీదేవి అట్లా లోకమంతా పొగుడుతున్నారు ఆహా చిన్నపిల్లవాడండి ఎంత చక్కని కవిత్వం రాస్తున్నాడు అని అయితే తండ్రి మాత్రం ఎప్పుడూ మెచ్చుకోట్ట ఎప్పుడైనా ఒక శ్లోకం చూపిస్తే సరే అంటాడు తప్ప బాగుందని కూడా అనడు ఇలాంటి పరిస్థితుల్లో లోకమంతా ఆయన్ని పల్లకీలో పెట్టి ఊరేగిస్తూ ఉంటే తండ్రి మాత్రం అసలు ఏమీ పట్టించుకోకుండా ఉండడాన్ని చూసి భారవి జీర్ణించుకోలేకపోయాడు క్రమక్రమంగా తండ్రి మీద ద్వేషం పెంచుకున్నాడు ఇంత గొప్పవాడిని అయితే నన్ను మెచ్చుకోడా నా తండ్రి ఈ నేను తండ్రి చిన్నపిల్లల మనస్తత్వాలు అలాగే ఉంటాయి ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు ఒక విపరీతమైన స్థితికి వెళ్ళిపోయి తండ్రిని చంపేద్దాం అనుకున్నాడు ఇదెక్కడ కర్మ తల్లి తండ్రికి కింద భోజనం పెడుతోంది కిందంటే ఇంట్లో భోజనం పెడుతోంది అదే సమయంలో అటక మీదకి ఎక్కేట భార్య ఎక్కి ఒక బండ రాయి అక్కడ సిద్ధం చేసుకున్నాడు తండ్రి మీద కోపం కదా నన్ను మెచ్చుకోవటం లేదు తండ్రిని చంపేద్దాం అనుకున్నాడు అంటే భోజనం చేసేటప్పుడు కదలకుండా ఉంటాడు కదా అప్పుడు ఆ బండని విసిరేస్తే తోసేస్తే తండ్రి చచ్చిపోతాడు అని మరి ఇంత కవి కదా ఆయనకు ఆ బుద్ధి ఎందుకు పుట్టింది అని ఆలోచించకండి కథ అప్పుడు తల్లి తండ్రి మాట్లాడుకుంటున్నట్ట ఒక క్షణం ఇలా రాయి తొయ్యిబోతున్నాడు భారవి తల్లి అంటోంది ఏమండి మన పిల్లవాడు భారవి ఎంత చక్కని కవిత్వం రాస్తాడండి లోకమంతా మెచ్చుకుంటున్నారు ఆహా ఓహో అంటున్నారు మీరేమిటండి కనీసం బాగుంది నాయనా అని కూడా అనరు అందిట తల్లి వెంటనే తండ్రి అన్నాడు మన కొడుకుని మనమే పొగుడుకుంటే ఎట్లాగే ఇంకొకటి చెప్పన మన పిల్లల్ని మనం పొగిడితే వాళ్ళకి ఆయుక్షీణం అంటారు అందుకని నేను పొగడ్ను వాడి కవిత్వం అంటే నాకు నచ్చగా కాదు వాడి గొప్పతనం నాకు తెలియక కాదు వాడు వృద్ధిలోకి రావాలి అంటే మనం ముఖత ప్రశంసించకూడదు అతని ముఖం మీద మనం ప్రశంసించకూడదు మన పిల్లవాడు కదా పైగా మన పిల్లవాడిని మనమే పొగుడుకుంటున్నాం అనుకో లోకం అంతా మళ్ళీ నిందిస్తారు దానివల్ల వాడికి చెడ్డ పేరు వస్తుంది అందుకని నేను అలాగే ఉన్నాను నాకు వాడంటే ఎంత ప్రేమో తెలుసా అంటూ ఆయన భారవి మీద ప్రేమను కురిపించడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఆలోచించండి పైన భారవి పరిస్థితి ఏమిటి తోసేయడానికి సిద్ధంగా ఉన్న రాయిని లాగాడు అయ్యో నాన్నగారు మీరు ఎంత మంచివారా మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నానని వెంటనే ఆ కటక మీద నుంచి దూకి తండ్రి గారి పాదాల మీద పడ్డాట నన్ను క్షమించండి నన్ను క్షమించండి క్షమించాను లేనాయన లేదు మీరు క్షమించానని చెప్తే కుదరదు నాకు ఏదైనా శిక్ష వేయాలి అన్నాడు వదిలే ఈ మాత్రం దానికి శిక్ష ఏమిటి పిల్లలు పొరపాటు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు వాటిని పట్టించుకోరు వదిలే అన్నట్టు లేదు మీరు ఏదో ఒక శిక్ష వేయవలసిందే అప్పటికే భార్యకి పెళ్ళయింది సరే ఒక పని చేయి నీకు శిక్ష శిక్ష అంటున్నావు కాబట్టి మీ ఆవిడిని తీసుకుని వెళ్ళి అత్తవారింట్లో ఒక ఆరు నెలలు గడిపిరా ఇదే నీకు శిక్ష అన్నాడు ఆశ్చర్యపోయాడు ఇది శిక్ష అత్తవారింటికి అల్లుడి వెళ్తే ఎలా ఉంటుందండి రాజయోగం అన్నీ వేళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి పని చేయాల్సిన అవసరం లేదు పైగా పెత్తనం చేయొచ్చు అలా అత్తగారింటికి వెళ్ళమన్నారు ఏమిటి అర్థం కాల అయినా సరే తండ్రి చెప్పిన మాట పాటించాలి కదా అని వెళ్ళాడు వెళ్ళాక చూడాలి ఒక వారం రోజులు అద్దద్ద అన్నారు అల్లుడు ఆహా ఓహో అని చూశారు వారం అయినా కదలలేదు రెండు వారాలు నెల అయ్యింది కొంచెం ఆదరింపులు అన్నీ తగ్గాయి రోజు నాలుగైదు పదార్థాలు చేసేవంతా రెండుకి దిగిపోయాయి ఆ తర్వాత ఇంకో నెలబోయేసరికి అసలు ఏమీ సరిగ్గా ఆదరించటమే మానేశారు ఓహో నాన్నగారు ఎందుకు ఇలా చెప్పారు అని అనుకున్నాడు అయినా సరే ఆరు నెలలు ఉండక తప్పదు కదా అల్లుడు ఎందుకు వెళ్ళడంలోదో తెలియటం లేదు అల్లుడు మాకు భారమైపోతున్నాడన్న భావం అటు మామగారికి అత్తగారికి అందరికీ ఉంటుంది క్రమక్రమంగా ఏసడింపులు చీకాకులు ఇవన్నీ కూడా మొదలుపెట్టారు అయినా సరే తండ్రికి ఇచ్చిన మాట కోసం అలాగే ఉన్నాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏ కార్తీక మాసమో ఏదో వచ్చింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ ఏవో నోములు నోచుకుంటూ ఉంటే భారవి భార్య కూడా నేను కూడా వ్రతం చేసుకుంటానండి నాకు ఇవి ఇవి కావాలి అంటే దానికి ధనం కావాలి నాకు కొనిపెట్టరు అని అడిగింది పాపం అత్తవారింట్లో ఉన్నాడు అతను తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి ఏం చేస్తాడు ఏం చేయాలో తెలియక వెంటనే వెళ్ళి అక్కడ తనకు తెలిసినటువంటి ఒక వ్యాపారస్తుడు ఉంటే ఆ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి ఒక శ్లోకం రాసి ఈ శ్లోకాన్ని కుదువి పెట్టి డబ్బులు తెచ్చుకోమన్నాడు సరే ఆవిడ వెళ్ళి ఆ శ్లోకాన్ని అతని దగ్గర కుదువు పెట్టి డబ్బులు తెచ్చుకొని వ్రతం చేసుకుంది ఆ శ్లోకాన్ని తీసుకున్న తరువాత రోజునే వెంటనే ఆ వ్యాపారస్తుడు వర్తకం కోసం సముద్రంలోకి వెళ్ళిపోయి అతను ఎటో కొట్టుకుపోయి ఒక పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు ఈలోగా భారవి వీళ్ళంతా వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు ఆ పదహారు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే ఆ వ్యాపారస్తుడు ఇంటికి వస్తూనే కిటికీలోంచి చూశాడు ఆ కిటికీలో తన భార్య పడుకునుంది ఆ భార్య పక్కనే ఒక యువకుడు పడుకునున్నట్టు వెంటనే వీడికి కోపం వచ్చింది నేను వెళ్ళిపోయాను కదా అంటే వ్యాపారానికి వెళ్ళినప్పుడు సముద్రంలో ఆ నౌక ఎక్కడో కొట్టుకుపోయి ఎటో వెళ్ళి ఏ ద్వీపంలోనో వెళ్ళిపోయి చివరికి ఎలాగో బతికి చివరికి రావటానికి అన్ని సంవత్సరాలు పట్టింది అనుకోండి వెంటనే తన భార్యని ఆ యువకుడిని చంపేద్దామని వెంటనే ఒక్కసారి ఇలా కత్తి తీసాట ఆ కత్తి వరలో అప్పుడు భారవి ఇచ్చిన ఆ తాటాకు శ్లోకాన్ని మడిచిపెట్టాడు ఇలా తీయగానే ఆ శ్లోకం ఆ ఆకు కింద పడింది అది చూసేసరికి సహసా విధీతన క్రియాం ఏ పని తొందరపాటుతో చేయకూడదు ఒక్కసారి ఆగాడు అప్పుడు వాళ్ళిద్దరూ లేచారు ఏదో అలికిడయ్యి అప్పుడు ఆవిడ చెప్పింది ఏమండి మీరు అప్పుడు వెళ్ళారు మీరు వెళ్ళేసరికి నేను గర్భవతిని ఇదిగో మనకి పుట్టిన కుమారుడేనండి వీడు అని చెప్పిందట ఆశ్చర్యపోయాడు చూసారా ఒక్క శ్లోకము వాళ్ళ జీవితాలని అంతటినీ కూడా కాపాడింది అందువలన ఏ పనిని తొందరపాటుతో చేయకూడదు అని అందుకే చెప్తారు పెద్దలు